వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండ్స్ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని వార్డులను పరిశీలించి వైద్యశాలకు వచ్చే ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు అందుతున్నాయి, వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. పరిశీలించిన అంశాలపై నివేదిక తయారు చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుందని బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు మేము NQAS నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్లో భాగంగా స్టేట్ అసెస్మెంట్ నిమిత్తం ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి మేము రిపోర్ట్ ఇవ్వడం స్టేట్కి జరుగుతుంది. ఇందులో భాగంగా నేను డాక్టర్ చైతన్య, సంధ్యా గారు, అలాగే షీబా గారు, అలాగే డిస్ట్రిక్ట్ నుంచి టీం ఉన్నారు. ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటాయండి, మనకి 8 ఏరియాస్ ఉంటాయి ఈచ్ డిపార్ట్మెంట్లో. ఆ 8 ఏరియాస్ యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా అంటే మనకు స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ ప్రకారం నేషనల్ లెవెల్ బెంచ్ మార్క్స్కి అనుగుణంగా ఉందా లేదా, మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటే అది ఇక్కడే మనం స్టేట్ అసెస్మెంట్లోని చేంజెస్ చేసుకొని నేషనల్ అసెస్మెంట్కి ప్రిపరేషన్లో ఇదొక ట్రయల్ అనమాట. కార్యక్రమంలో కృష్ణా జిల్లా క్వాలిటీ ఆఫీసర్ ఎం కృష్ణ చైతన్య, జిల్లా హాస్పిటల్ క్వాలిటీ మేనేజర్ క్రాంతి సంధ్య, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ షీబా రాణి, గుంటూరు డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఆఫీసర్ ఎం వాసుదేవరాజు, జిల్లా వైద్యశాల క్వాలిటీ మేనేజర్ జె ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణల చెర నుండి తెనాలి పట్టణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ అన్నారు. మంగళవారం ఆమె ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సూచనలు, పట్టణ ప్రముఖుల సలహాలు తీసుకొని పట్టణాన్ని సుందరీకరణ చేయడం జరుగుతుందని, ఇప్పుడు కనుక పట్టణాన్ని అభివృద్ధి చేయకపోతే రాబోయే రోజులలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగి పట్టణ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరూ కూడా కులమత విద్వేషాలకు తావు ఇవ్వరాదని సయ్యద్ ఖాలిద్ నసీమ్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారని ప్రజలు దీనిని గమనించాలని కోరారు. మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా రోజు పల్లెటూళ్ళ నుంచి వచ్చే పోయే జనాలు దాదాపు 50 నుంచి 70 వేల వరకు తెనాలిలో రోజు వచ్చే పోయే జనాలు ఉన్నారు. అలా లెక్కేసుకుంటే 2 లక్షలు దాటింది మన పాపులేషన్. ఇటువంటి సందర్భంలో ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, ఈ ప్రజలకు సౌకర్యం కలిగించాలి అనేది మా మెయిన్ ఎజెండా. మేమందరం కలిసి చేసుకున్న ప్లాన్ ప్రకారం మేము డిసెంబర్లోనే ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్లు పగలగొట్టడం అనేది స్టార్ట్ చేశారు. అయితే కొంతమంది వర్కర్స్ వచ్చి వర్తక సోదరులు వచ్చి నా దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏమనంటే ఈ పండగ కదా మేడం, మనకి 2 ఇయర్స్ నుంచి కరోనా వచ్చి మాకు వ్యాపారాలు సరిగ్గా లేవు, ఈ పండగలో అయ్యే వరకు మీరు ఇది ఆపించండి దయచేసి, మేము తర్వాత మేమే మీకు సహకరిస్తాము. చెక్క బల్లలు వేసుకొని మేము డ్రైన్ మీద రాత్రిపూట అవి తీసేసి మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని వారే మాట ఇచ్చారు. ఎంక్రోచ్మెంట్స్ని తీసేసే ప్రోగ్రాము జనవరి పండగ సంక్రాంతి పండగ తర్వాత చేయాలని నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. తెనాలి టౌన్లో కొన్ని ఏరియాస్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మేమే చేయట్లేదు, ఎందుకంటే స్ట్రక్చరల్ జోలికి కూడా వెళ్ళలేదు. ఏదైతే ఈ మన డ్రైనేజ్ మీద ఉన్న ర్యాంప్స్ కావచ్చు, లేదా మెట్లు కావచ్చు, సన్సెట్స్ కావచ్చు, అలాంటివి తీస్తున్నాం తప్ప వేరే ఏం కాదు. ఎందుకంటే మన తెనాలి టౌన్ మీకు అందరికీ తెలిసిన విషయమే, తక్కువ అంటే వెడల్పు రోడ్లు కావు, ఎంత కంజెస్టెడ్గా ఉంటాయి. దానికి తోడు రూరల్ ఏరియాల నుంచి వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇక్కడే మరి సరుకులు అన్నీ కొనుక్కొని వెళ్ళేటప్పటికీ చాలా పట్టణం కిక్కిరిసి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పెట్టుకొని కొన్ని ఏరియాల్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయటం జరుగుతూ ఉంది. ఒక గుళ్ళు కావచ్చు, లేకపోతే చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, వీటి జోలికి మేమేమైతే రిమూవ్ చేయాలన్న ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ ఎవరికి ఉండదు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. శాసనసభ్యుల ఆదేశాల మేరకు బాయ్స్ హై స్కూల్లో పురుగులతో ఉన్న బియ్యాన్ని తక్షణమే మార్చి నాణ్యమైన బియ్యాన్ని అందించినట్లు MEO మేకల లక్ష్మీనారాయణ తెలిపారు.
मध्याहन भोजन पथक भाग में पाठशाल अंदर भोजन में पुर्गल उद्यार्थुर् स्वयं शासन सभ्युकी सोमवार आय पाठशाल परशी पुर्गल पट्ट बिह्य तक्षण मार्च अंदे अधिकार आदेश तहसीलदार वी पुर्ग तो उ बिया मार्च मंगलवार नाण्यम बियानी पाठशाल अच्छा पाठशाल मतलब बिह्य निवल उमस्यपड़ी इक मुझे निवल लेकिन एप्कू बिह्य सरफरा चेला चर्चा मरी दीन वल्ल रईस स्टाक उड़ा वाल पिल पेरेंट्स करोना वाल भयपड़ पिल रोजू भोजन चेयटे अंदव रईस स्टाक उ स्टाक उ रईस की कुछ मुक्पुर रावे वाट मोता रीप्ले क्रोत रईस इव जरूरत काबटे प्रधान उपाध्याय मैं चवटन जरिए रईसको इपड़े मैं डीटी गार वाल रईस क्रोत रईस इवे जरूरत वे रेस्पी दिन चूड़ जरूरी पिल या पेरेंट्स आंदोलन चंदा अवसर ले मरी मंच पर्यवेक्षण से मंजी रईस ने वाटा की मरी उ रईस मोतम मरी हेडमास्टर गारू आ ने रईस कावाले दाने प्रकार इंडिया जरूरत एमआर आफी दर बायस हाई स्कूल निवल उम्मीद मूल में दादा 160 बस्ताल गवर्नमेंट फोर्टिफाइड रईस वील की रोहित कुमार पंप जी वीलू वनकमाल मुं फ्रेश वाई वाटर मूल में वनकमाल वाट की मोख पुर पड़ा जरिए अभी गमन तहसीलदार गार आदेश मेरे को मरी डीएसओ गार आदेश मेरे को एमईओ गार हेचम गार कलवेज एमएलएस पाइंट वारो माटी इन रीप्लेसमेंट फ्रेश बिह्यमी एवर की इबंध कल विद्यार्थुक आपद राक मुख मुख पुर तिटा मूल प्राब्लम्स राकसम मंजी रीप्लेसमेंट मंच बिह्यम अदे विधा इंका मिगता इक प्राब्लम वाबी मिगता स्कूल एक्ना विधा बिह्य पाड़पे अभी रीप्लेसमेंट दादापुगा वन हाफ इयर करोना टाइम वाला पिलू स्कूलों मिडे मील वाला तिना पेरेंट्स एंकरेज चेयट्ले दाने वाल रईस या कंसम्पन तक निवल पे आलरे मा दर स्टाक अभी दाखी रईस की पुर्ग पड़ा वाला पिल दाँ को प्राब्लमेटिक చెప్పడం జరిగింది అయితే అది సార్ ఎమ్మెల్యే గారు మన మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్పందించి ఈ రైస్ పిల్లలకు పెట్టడం అంత ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ఎమ్మటే స్పందించేసి ఆ రైస్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ రైస్ని ఎమ్మటే ఈరోజే పంపించేసేశారు ఈరోజు నుంచి ఆ స్టాక్ మొత్తం ఫ్రెష్ అయిపోయింది దాన్ని తీసేసి కొత్త రైస్ వచ్చింది కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిఎస్టిటి తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకులు ముస్లిం సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాష్ట్ర ఇమానే మజ్లిస్ మరియు జిమాయత్ ఉలమా హింద్ సభ్యులు ఆరోపించారు మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించే కార్యక్రమం చేస్తూ ఉంటే మసీదు దగ్గర స్థలం కనబడడం లేదా అని మార్కెట్ సెంటర్లో ఉన్న ముస్లింల బళ్ళను తొలగించమని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు సమస్య మున్సిపల్ అధికారుల వైపు నుండి ఉంటే చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తరాల అనేది ఒక చరిత్ర దాంట్లో హిందువులు గాని ముస్లింలు గాని క్రైస్తవులు గాని ఎన్నో పోరాటాలు చేశారు ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు ఎంతో మంది పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు మన తెలాలి ప్రాంతం శాంతియతకి నిలయం ఎక్కడో జరిగిన విషయాల్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా రెచ్చగొట్టాలి రెచ్చగొడితే గాని వాళ్ళు ఏదో అంటారు దాని వల్ల మనం ఎదుగుతాం అంటే అది కరెక్ట్ కాదు సార్ ఇక రాబోయే రోజుల్లో కూడా దీని మీద మేము చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం ఇలాంటి వాక్యాలు చేస్తే హిందూ సోదరుని క్రైస్తవ సోదరుని కలుపుకొని ఇలాంటి వాక్యాలు మరలా చేరకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ రకంగా ప్రతి ఒక్క మానవతా మూర్తులు కూడా ఈ వాక్యాలు ఖండించాలని కోరుకుంటున్నాను మీకు సమస్య మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమణ తొలగించడం గురించి మీకు సమస్య వచ్చింది దాని గురించి మీరు మాట్లాడండి ప్రభుత్వం మీద మీరు మాట్లాడండి రాజ్యాంగపరంగా చట్టపరంగా మీ యొక్క హక్కుల్ని ఉపయోగించి మీరు పోరాడండి అందులో తప్పు లేదు చట్టపరంగా మీరు పోరాడండి 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక దేవాలయానికి సమస్య వచ్చిందని చెప్పి మేము చింతించాం మాకు బాధ వేసింది భారతీయ జనతా పార్టీ వేరే ఎజెండాలు ఉండవు హిందూ ముస్లిం మందిర్ మస్జిద్ ఇండియా పాకిస్తాన్ ఈ తప్పితే వేరే వాళ్ళకి ఎజెండాలు ఉండవు మీరు మీ యొక్క రాజకీయ మందిరాల కోసం హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు సృష్టించే విధంగా మత సామరస్యం దెబ్బతినే విధంగా మీరు వ్యాఖ్యలు చేయటం మా మనసుకు చాలా బాధ వేస్తుంది ఈ మీరు నిన్న చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం
ఖచ్చితంగా మీరు మీ యొక్క వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. ఈబీసీ నేస్తం పథకం క్రింద లబ్ధి పొందిన మహిళలు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మరియు ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేదలకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించడం పట్ల పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం వీటిని మహిళల ఖాతాలలో జమ చేసినందున లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం తమకు సంతోషంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వచ్చిన 15,000 రూపాయలు 10,00,000 రూపాయలు వచ్చిన జనాల నియోజకవర్గంలో మన వైశ్య కమ్యూనిటీకి దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పెన్షన్ లేదు, ఏ కార్యక్రమాలు లేకపోయినా మాకు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పెన్షన్, ఇళ్ల స్థలం అన్నీ శాంక్షన్ అయినాయి. మా బ్రాహ్మణ పరిషత్తు మాకు బాగా మంచి జరిగింది. బీసీ కులాలకి, అగ్రకులాలకి అన్నీ మంచి చేసినందుకు సంతోషం. నవరత్న పథకాలన్నీ మాకు అందుబాటులో ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. 15,000 వేసినందుకు, ముందుగా 15,000 వేసినందుకు అందరికీ సంతోషం. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసూనాంబ, పురుషోత్తమ శర్మ, వంగల మాధవరావు, కటారి హరీష్, మీరావలి, కుర్ర సుజాత, కావేటి నిర్మల, మల్లెబోయిన సువర్ణరేఖ, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈబీసీ నేస్తం క్రింద 1,640 మంది లబ్ధిదారులకు 2,46,00,000 రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. తెనాలి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ఎన్క్యూఎస్ బృందం. గౌడ మహిళలను అవమానకరంగా చూపించిన నాలో నేను సినిమాను నిలిపివేయాలంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.